హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ మార్కెట్ బడి. మన ఛానల్లో బిగినర్ లెవెల్ నుంచి అందరికి అర్థమయ్యే విధంగా బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేసాం. తర్వాత బెస్ట్ వెబ్సైట్ ఏంటి అనేది, అది ఎలా యూజ్ చేయాలనేది ఒక కంప్లీట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ ట్రేడింగ్ వ్యూ మీద మనం చేసుకున్నాం. తర్వాత ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది కంప్లీట్ క్యాండిల్ స్టిక్స్ కోర్స్. ఇందులో ప్రతి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒక్కసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఏది నేర్చుకోవాలన్నా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని గట్టిగా ఒకటి ఉపయోగండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడర్స్ పాఠశాల. సో ఈరోజు మనం ట్రేడర్స్ పాఠశాలలో రీసెంట్గా రెండు స్వింగ్ ట్రేడ్స్ తీసుకోవడం జరిగింది, ఆ రెండింటిని షేర్ చేసుకుందాం. సో ఈ మధ్య ఒక 2 వీక్స్ నుంచి మనం మార్కెట్ని అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఒక ఏ స్టాక్ కూడా ఒక ప్రాపర్ బ్రేక్అవుట్ అనేది, పర్ఫెక్ట్ బ్రేక్అవుట్స్ అనేది మనకి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో సైలెంట్గా ప్రశాంతంగా కూర్చున్నాను, పెద్దగా స్వింగ్ ట్రేడ్స్ అయితే చాలా తక్కువ, ఎందుకంటే మార్కెట్ అనేది ఒక ప్రాపర్ ట్రెండింగ్ మార్కెట్ అయితే లేదు. సో ఓవరాల్ మార్కెట్ అనేది మోస్ట్లీ అక్కడక్కడే కన్సల్టేషన్ జరగడం, నెగిటివ్గా వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి చాలా స్ట్రాంగ్ బ్రేక్అవుట్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టాక్స్లో లేవు. సో రీసెంట్గా తీసుకున్నటువంటి ఒక 2 ట్రేడ్స్ నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటి చాలా స్ట్రాంగ్ ట్రేడ్, ఇంకొకటి కొంత రిస్కీ అయినప్పటికీ కూడా ఎంట్రీ తీసుకున్నాం. సో ఒకటి బజాజ్ ఎలక్ట్రికల్స్, దీని గురించి డిస్కస్ చేశాను. నెక్స్ట్ హోండా పవర్ అనేది మొన్న వీడియో అప్లోడ్ చేశాను కదా రీసెంట్గా, వెరీ రేర్ చార్ట్ అని చెప్పేసి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో మనకి ఇలాంటి రేయర్గా కనిపిస్తూ ఉంటుంది చార్ట్ అని చెప్పేసి. సో ఈ 2 ట్రేడ్స్ని మనం ఈరోజు అనాలిసిస్ చేద్దాం, సరేనా? ఫస్ట్ మనకి ఏదైతే ఎస్ఎల్ హిట్ అయిందో దాంట్లో మనకి ఎస్ఎల్ హిట్ అవ్వడానికి కారణం ఏంటి అనేది అనాలిసిస్ చేద్దాం. సో ఎస్ఎల్ హిట్ అవ్వడం అనేది మనకి ట్రేడింగ్లో కామన్, బట్ ఈ పర్టికులర్ ట్రేడ్లో ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల అది అంత స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కానప్పటికీ కూడా ఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో అది ఖచ్చితంగా షేర్ చేసుకుంటే ఫ్యూచర్లో ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది అని చెప్పేసి షేర్ చేసుకుంటున్నా. సో ఇది మనకి లాస్ తీసుకొచ్చినటువంటి అద్భుతమైన ట్రేడ్ బజాజ్ ఎలక్ట్రికల్స్. సో ఇందులో చూసుకున్నట్లయితే దీన్ని నేను అనాలిసిస్ చేసిన రోజు ఏం చెప్పాను మీకు, సో ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఏరియా అనేది ఉంది, ప్రీవియస్గా సపోర్ట్ తీసుకుంది నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇది గ్యాప్ ఏరియా కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్, కాస్త కన్సల్టేషన్ జరిగింది కాబట్టి ఒక స్ట్రాంగ్ ఏరియాగానే తీసుకోవచ్చు. సో అది అందులో తప్పేం లేదు, మనకి అది సపోర్టా కాదా అనే డౌట్ ఉన్నట్లయితే ఇది సపోర్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ప్రీవియస్గా మనకి ఇది సపోర్ట్గా యాక్ట్ చేసింది 3 టైమ్స్, తర్వాత కాస్త కిందకు వచ్చింది, అక్కడే కన్సల్టేషన్ అనేది ఆ ఏరియాలో జరిగింది, తర్వాత అది నెక్స్ట్ టైం రెసిస్టెన్స్గా యాక్ట్ చేసింది. సో 4 టైమ్స్ మనకి ఆ ఏరియా అనేది టచ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెక్స్ట్ వచ్చినటువంటి ఈ గ్రీన్ క్యాండిల్ మనం బ్రేక్అవుట్గా కన్సిడర్ చేసాం. సో అందుకు అక్కడ ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది, అంటే ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అయితే క్యాండిల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి హైని కూడా బ్రేక్ చేసి క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్గా ఉంది, కాకపోతే మనం ఆల్రెడీ ఆ వీడియోలో డిస్కస్ చేసుకున్నామంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా వెంటనే వచ్చేటటువంటిది, 1155 నుంచి 60 మధ్యలో ఉండే ఏరియా అనేది ఒక ఇంపార్టెంట్ ఏరియా, అది రెసిస్టెన్స్లో యాక్ట్ చేస్తుంది, అది కూడా బ్రేక్ అయితే మనం స్ట్రాంగ్ బుల్లిష్ మూమెంట్ అనేది అయితే పైకి చూడొచ్చు అని చెప్పి, ఇది బ్రేక్ అయితే మనం బుల్లిష్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని కూడా అనుకున్నాం. సో ఇక్కడ నేను మిస్ చేసింది ఏంటి అంటే బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగే, బట్ ఇది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది. సో ఇది ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకునేటప్పుడు మిస్ చేసిన పాయింట్. ఇది ఏంటి బ్రో అంటే మనకి ఇక్కడ ప్రీవియస్గా ఉండేటటువంటి ఆల్ టైమ్ హైని నెక్స్ట్ వచ్చినటువంటి స్వింగ్ హై, ఈ 2 పాయింట్స్ని మనం కలుపుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ అనేది మనం అప్పర్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. మనకి మరి 2 పాయింట్సే ఉన్నాయి కదా బ్రో అంటే ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియోస్లో డిస్కస్ చేసినప్పుడు చెప్పాను, మనకి 2 పాయింట్సే ఉన్నా కూడా అది ఆల్ టైమ్ హై కానీ లేదా 52 వీక్ హై కానీ ట్రెండ్ స్టార్ట్ అయినప్పుడు ఉండేటటువంటి హై కానీ అయితే అది దాంతో కలిసి ఉన్నటువంటి 2 పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా అది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. అదేవిధంగా కిందన మనకి లోస్ తీసుకుంటే స్ట్రాంగ్ సపోర్ట్లో యాక్ట్ చేస్తుంది. సో అది నేను చాలాసార్లు చాలామందికి చెప్పాను, బట్ ఈ ట్రేడ్లో నేను దాన్ని ఇగ్నోర్ చేసేసాను. ఇగ్నోర్ చేయడం అంటే మరి ఎందువల్ల తెలియదు, అదైతే ఆ రోజు అసలు గమనించలేదు. సో దానివల్ల మనకి ఏంటంటే ఇక్కడ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. సో అది బ్రేక్అవుట్ అవ్వాలి కదా, మరి ఇది అయితే చిన్నదే రెసిస్టెన్స్, ఈజీగానే బ్రేక్అవుట్ అయిపోద్ది అనుకున్నాను, ఎందుకంటే ఇది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి దాటుకొని వెళ్ళిపోద్దని. బట్ ఇది మాత్రం పైన ఉండేటటువంటి ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అది అంత ఈజీగా బ్రేక్ అవ్వదు. సో అది బ్రేక్ చేయలేకపోయింది, తర్వాత వెనక్కి వచ్చేసి మన స్టాప్ లాస్ అనేది 1085 రూపాయల తాలూకా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. సో ఇందులో మనకి అరౌండ్ 4% లాస్ అనేది వచ్చింది, ఇది బజాజ్ ఎలక్ట్రికల్స్. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ ఏంటంటే ఆల్వేజ్ మనం ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని
ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేయాలి. రెసిస్టెన్స్ అయితే రెసిస్టెన్స్, ఒకవేళ కింద ఉన్నటువంటి లో పాయింట్స్ అయితే, ఇప్పుడు మనం ఇక్కడ లో పాయింట్స్ కనెక్ట్ చేసుకున్నట్లయితే ఇది లో కదా, సో దీనికి నెక్స్ట్ వచ్చేటటువంటి లో ఇక్కడ ఉంది, సో ఈ రెండు లోస్ని కనెక్ట్ చేసి ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ వరకు వచ్చిందంటే ఇది సపోర్ట్లో యాక్ట్ చేస్తుంది, ఒక స్ట్రాంగ్ సపోర్ట్లో, అంటే స్టాక్ ఇంతవరకు వచ్చే అవకాశం ఉండొచ్చు. అలా మనం ఎప్పుడు కూడా పైన అయినా కింద అయినా సరే ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అనేది ఇగ్నోర్ చేయకూడదు. ఇది మనకు తెలియదా అంటే తెలుసు, బట్ దాన్ని మనం ఇగ్నోర్ చేయడం జరిగింది, కన్సిడర్ చేయలేదు ఎందు కారణాల చేత అయినా సరే. సో అది మనకి ఈ స్టాక్లో ఈ ట్రేడ్లో చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్. సో ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో మళ్ళీ ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఒకసారి జూమ్ అవుట్ చేసి మనం చార్ట్ మొత్తాన్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ లెర్నింగ్, బజాజ్ ఎలక్ట్రికల్స్ అనేది. స్టాప్లాస్ హిట్ అవుతుంది అని చెప్పి మనకి ప్రాబ్లం కాదు, మనం అనుకున్న ట్రేడ్స్ బ్రేక్అవుట్ ఇచ్చాక స్టాప్లాస్ హిట్ అయితే నో ప్రాబ్లం, బట్ ఇది స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కాదు కదా, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. యాక్చువల్గా వెయిట్ చేయకుండా మనం ఏం చేస్తాం, ఆవేశపడి ఎంట్రీ తీసేసుకున్నాం. సో ఆ అగ్రెషన్ వల్ల మనకి ఏం జరిగింది, మార్కెట్ కూడా కొంచెం నెగిటివ్గా ఉండడం వల్ల స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఒకవేళ మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్ ఉండి బుల్లిష్గా చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి, ఇది బుల్లిష్ మొమెంటం, అది బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది. బట్ మార్కెట్స్ కూడా కొంచెం వీక్గా కన్సాలిడేషన్లో ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఆ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో స్టాప్ లాస్ హిట్ అవడం అనేది ట్రేడింగ్లో కామనే, బట్ ఇలాంటి మిస్టేక్స్ అయితే మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ హోండా పవర్. ఇది ఒక అద్భుతమైన ట్రేడ్. సో ఇందులో మనం చూసినట్లయితే ప్రీవియస్గా డిస్కస్ చేసిన స్టాక్ ఇది, రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయినట్లయితే చూస్తారు, లేదనుకుంటే వెరీ రేర్ చార్ట్ అని చెప్పేసి ఒక థంబ్నైల్లో మనకి ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసాం. సో ఆ వీడియో ఒకసారి చూడండి తర్వాత అయినా సరే. సో అందులో మనం డిస్కస్ చేసింది ఏం లేదు, సో ఇది ప్రీవియస్గా మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో యాక్ట్ చేసింది 4 times. సో 4 మినిమం 3 times ఉంటే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మనం చెప్తాం, అలాంటిది 4 times ఉంది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ ఏరియా. తర్వాత ఒకే క్యాండిల్లో బ్రేక్అవుట్ అయిపోయింది, మళ్ళీ అదే ఏరియాని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది సపోర్ట్గా తీసుకోవడం జరిగింది. సో రెసిస్టెన్స్ అనేది ప్రీవియస్గా ఉండేది, అది తర్వాత సపోర్ట్గా మారింది. సో అది బ్రేక్డౌన్ జరిగాక మళ్ళీ ఎలా మారింది, రెసిస్టెన్స్లా మారింది. సో ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియాగా యాక్ట్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్ ఏరియా యొక్క బ్రేక్అవుట్ జరుగుతుంది అని మనకు అనిపిస్తుందో అప్పుడు మనం అందులో ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో అలా ఎక్కడ మనకు అనిపించింది అన్నట్లయితే, ఒక్కసారి లోయర్ టైం ఫ్రేమ్లో మనం చూసినట్లయితే, చెప్పాను కదా స్వింగ్ ట్రేడ్స్ అంటే ఏవో కొత్త కొత్త ట్రేడ్స్ కాదు, మనం డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేసి ఎంట్రీ అనేది అవర్లీలో చూసుకోవాలి. సో అవర్లీలో చూసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఏరియా అనేది మనం డ్రా చేసుకున్నాం కదా, అది రెసిస్టెన్స్. సో ఆ రెసిస్టెన్స్ యొక్క బ్రేక్అవుట్ అనేది మనకి 21 April లాస్ట్ అవర్లో, అంటే 3:15 యొక్క క్యాండిల్లో మనకి ఒక స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్, చాలా స్ట్రాంగ్ మారుబోజు, ఇది బుల్లిష్ మారుబోజు అంటారు దీన్ని. సో ఆ మారుబోజు అనేది పైకి అస్సలు విక్కు కూడా లేకుండా క్లోజ్ అవ్వడం జరిగింది. సో అరౌండ్ మనం 3:25 ఆ టైంలో మనం దీంట్లో ఎంట్రీ తీసుకుని ఉన్నట్లయితే సరిపోయింది. సో ఆ టైంలో నేను ఎంట్రీ తీసుకోలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే చార్ట్ అనేది నేను అది చూడలేదు. సో అవర్లీలో చూసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ డే ఓపెన్ చేసినట్లయితే 15 minutes వెళ్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. సో నెక్స్ట్ డే చూడండి, 9:15 క్యాండిల్ అనేది కొంచెం బ్యాక్ వచ్చి ఇంకా వెళ్తానా లేదా అనే టైప్లో ఉంది. సో ఎప్పుడైతే మనకి ప్రీవియస్ డే క్లోజింగ్ క్యాండిల్ యొక్క హైని కూడా దాటి జస్ట్ అలా వెళ్ళిందో, అంటే 1306 దగ్గర, అది పర్ఫెక్ట్ ఎంట్రీ. సో అక్కడ ఎంట్రీ తీసుకొని ఈ క్యాండిల్ యొక్క లో ఉంది కదా, దీన్ని మనం స్టాప్ లాస్గా ఫిక్స్ చేసుకున్నాం. సో అది ఎంట్రీ. అదేంటి బ్రో మరి స్వింగ్ ట్రేడ్ అంటున్నావు, 15 minutes ఎంట్రీ తీసుకున్నావు అంటే మనం పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది ప్రీవియస్ డే క్లోజింగ్ టైంలో తీసుకోవాలి, అది మిస్ అయిపోయాం కాబట్టి అరౌండ్ సేమ్ ప్రైస్ మనకి ఎంట్రీ దొరికింది, అది కూడా బుల్లిష్నెస్ అనేది మనకు కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఇది ఒక కిందకి విక్కుంది అంటే ఇది స్ట్రాంగ్ ప్రైస్ రిజెక్షన్ అనేది తెలియజేస్తుంది డౌన్ సైడ్. సో అది అడిషనల్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ ఆ ప్రీవియస్ డే ఉండేటటువంటి ఆ హై 1304.5 ఉంది కదా, దాన్ని కూడా దాటి వెళ్తుంది కాబట్టి అక్కడ మనం పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకోవడం జరిగింది. సో దాన్ని మనం ఎప్పుడు ఎగ్జిట్ అవుతాం అనుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్ ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ఆల్రెడీ ఈ వీడియో గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు, ఈ చార్ట్ గురించి ప్రీవియస్గా డిస్కస్ చేసినప్పుడు చెప్పింది ఏంటి, ఇమీడియట్ హై అనేది అయితే మాత్రం మనకి ఇక్కడ అరౌండ్ 1390 అలా ఆ రేంజ్లో ఉంటుంది. సో ఫస్ట్ టార్గెట్గా మనం దీన్ని పెట్టుకోవాలి అని చెప్పుకున్నాం. సో ఇది
సో ఆ 1390 అనేది కరెక్ట్గా టచ్ చేసేసి అయితే కొంచెం బ్యాక్ వచ్చింది. సో ఎక్కడైతే ఈ 1390-85 ఆ రేంజ్కి వచ్చిందో అక్కడ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనేది ఎగ్జిట్ అయిపోయాం అనమాట. సో మిగతాది మనం ఎక్కడ ఎగ్జిట్ అవుతాం బ్రో అన్నట్లయితే, మనం చెప్పాను కదా ఆల్రెడీ నేను ఒక మొమెంటం ట్రేడర్ని కాబట్టి మొమెంటం ఎంతవరకు కంటిన్యూ అయితే అంతవరకు ఉంటాం. అది ఎలా తెలుస్తుంది అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం చాలాసార్లు, హైకనేషి క్యాండిల్ స్టిక్ మనం పెట్టుకున్నట్లయితే ఎంతవరకు ఈ గ్రీన్ క్యాండిల్స్ ఉంటాయో అంతవరకు మనం అందులో ఉంటాం. ఒక ఫస్ట్ రెడ్ క్యాండిల్ రాగానే ఇంకా బ్యాలెన్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి అందులో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. సో ఆల్రెడీ మన యొక్క ఫస్ట్ టార్గెట్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ రీచ్ అయిపోయింది, కొంత ప్రాఫిట్ అనేది బుక్ చేసేసాం. మిగతాది మనం ట్రెండ్ మిస్ అవ్వకుండా ఇంకా ఒకవేళ పెరుగుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి హైకనేషి అనేది మనకి మొమెంటం ఇండికేటర్. సో ఆ మొమెంటం ఎంతవరకు ఉంటుందంటే ఆ స్పీడ్ మూమెంట్ ఎంతవరకు ఉంటుంది అనేది గ్రీన్ క్యాండిల్స్ కంటిన్యూ అవుతాయి. సో ఈ హైకనేషి క్యాండిల్ స్టిక్స్లో మొట్టమొదటి రెడ్ క్యాండిల్ ఎప్పుడు వస్తే అప్పుడు అవర్లీ టైం ఫ్రేమ్లో, మనం ఏ టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకుంటే ఆ టైం ఫ్రేమ్లో రెడ్ క్యాండిల్ వచ్చేటప్పుడు ఎగ్జిట్ అయిపోతాం. సో ఇది హోండా పవర్ యొక్క ట్రేడ్ అనాలిసిస్. సో ఇది స్వింగ్ ట్రేడ్, స్వింగ్ ట్రేడ్ అంటే ఇది. సో ఇవి రెండు స్వింగ్ ట్రేడ్స్ మనకి ఏ ట్రేడింగ్లో అయినా సరే, ఇంట్రాడే అయినా స్వింగ్ అయినా పొజిషనల్లో అయినా సరే స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం కామన్. స్టాప్ లాస్ హిట్ అవుతుంది అది ఓకే, కాకపోతే మనం ఈ విషయంలో ఈ పర్టికులర్గా ఈ బజాజ్ ఎలక్ట్రికల్స్లో మనం మిస్ చేసాం, ఈ ఎక్స్టర్నల్ ట్రెండ్ లైన్ అనేది మనం మిస్ చేసాం కాబట్టి అది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని మనం మిస్ చేసాం. లేదా జనరల్గా అయితే అంత స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండేటప్పుడు మనకి అది కూడా బ్రేక్అవుట్ అయ్యాక ఎంట్రీ తీసుకోవాలి. సో ఎంట్రీ కొంచెం ఎర్లీగా తీసుకున్నాం కాబట్టి అది మనదే తప్పు, ఎంట్రీ అనేది ప్రాపర్గా లేదు ఆవేశపడ్డాం కాబట్టి ఇది స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం జరిగింది. సో ఇది మిస్టేక్ ట్రేడ్ ఇది బజాజ్ ఎలక్ట్రికల్స్ అనేది. సో మిస్టేక్ అనేది మళ్ళీ రిపీట్ చేయకూడదు కాబట్టి దాన్ని మనందరితో షేర్ చేసుకుంటే ఎవరైనా సరే ట్రేడ్స్ ఎప్పుడన్నా భవిష్యత్తులో తీసుకున్నా సరే ఇబ్బంది రాదు అనేది ఆ విషయం కోసం దీన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. ప్రాఫిట్స్ వచ్చేటప్పుడు మనకు తెలియదు, అందులో నేర్చుకోవడానికి పెద్దగా ఏముండదు. ఒక్కసారి మనకి ఏదైనా సరే ఒక ట్రేడ్లో మనం లాస్ వచ్చింది, ఆ లాస్ని మనం గుర్తుపెట్టుకొని అది ఒక లెసన్లో నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి లెర్నింగ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ బజాజ్ ఎలక్ట్రికల్స్ లాస్, హోండా పవర్లో అద్భుతమైనటువంటి ప్రాఫిట్. సో ఇవి టూ ట్రేడ్స్, ఎక్కువ ట్రేడ్స్ అయితే తీసుకోలేదు మీ అందరికీ తెలుసు. బ్యాంక్ నిఫ్టీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆప్షన్స్లో ట్రేడ్స్ కోసం వెయిట్ చేస్తూ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ స్వింగ్ ట్రేడ్స్ మీద కూడా తగ్గింది, కంప్లీట్ కాన్సన్ట్రేషన్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మీద అయితే ఉంది. సో అవి కూడా ఏదైనా ఇంపార్టెంట్ ట్రేడ్స్ అనిపించినట్లయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు ట్రేడర్స్ పాఠశాల. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.